కులాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. పురపాలక సంఘం అధ్యక్ష ఎన్నికలు 18వ తేదీన జరగనున్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు వారి స్వలాభం కొరకు కొన్ని సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. మనకందరికీ తెలుసు, ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మన పంచాయతీ ఎన్నికల్ని ప్లస్ మున్సిపల్ ఎన్నికల్ని జరుపుకోవడం జరిగింది. మనకు దానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా మనకు 14వ తేదీతో ముగియడం జరిగింది. దానికి సంబంధించి 18వ తారీఖున మార్చి 18న చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఈ సందర్భంగా మనకు నిన్నంతా సోషల్ మీడియాలో అమలాపురం పట్టణం నందు, తర్వాత వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నందు కొందరు వ్యక్తులు మాట్లాడుకున్న ఆడియో ఒకటి లీక్ అయ్యి, అంటే ఆడియోలో ఒక అనాగరికమైన సంభాషణ జరిగినట్లు, దాన్ని కొంతమందిని కించపరిచే విధంగా ఒక కులాన్ని కించపరిచే విధంగా ఉన్నట్లు వాళ్ళు భావించడం జరిగింది. చాలామంది కూడా అలాగే భావిస్తూ దాన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతుందండి. ఈ ఆడియో వ్యాఖ్యలు ఆడియోలు కూడా మా దృష్టికి కూడా రావడం జరిగింది. మేము దాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయడం జరిగిందండి. ఆడియోలో వ్యాఖ్యలను కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాంటి అనాగరిక వ్యాఖ్యలను చేసిన వాళ్ళని గుర్తించడం కోసం మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఒక ఆ వ్యాఖ్యలు రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి, అంటే ఏదైనా గొడవ క్రియేట్ చేసే, వాతావరణాన్ని క్రియేట్ చేసే వాటిగా ఉన్నాయి. సో ఆ విధంగా మేము సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందండి. ఆడియోలో వాయిస్ని బేస్ చేసుకుని మేము కొంతమంది ఐడెంటిఫై చేసుకోవడం జరిగిందండి. వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాం. వాళ్ళను కొంతమంది అనుమానితుల్ని, అంటే ఈ ఆడియోను వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కాకుండా ఎవరెవరు స్ప్రెడ్ చేశారన్న దాని మీద కూడా మా సైబర్ క్రైమ్ టీం కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతుంది దాని మీద కూడా మేము బ్యాక్వర్డ్ అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. కొంతమంది అనుమానితులను కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే మీ ఎవరైతే ఎగ్జాక్ట్గా ఎవరు మాట్లాడారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళను పట్టుకోవడం కోసం కొన్ని టీంలు ఆల్రెడీ మేము డిప్లాయ్ చేసుకోవడం జరిగిందండి. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని కొంతమంది ఎటువంటి, అంటే సోషల్ మీడియాలో కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెట్టడం కానీ, లేకుంటే డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా లేక డైరెక్ట్గా కానీ ఎటువంటి, అంటే ప్రజలకు అశాంత ప్రజల్లో కానీ పట్టణం నందు కానీ శాంతియుతమైన వాతావరణాన్ని చెడగొట్టే విధంగా ఎటువంటి ఆలోచనలు కానీ, లేకపోతే అటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ మేము పూర్తిగా వాటిని నిరోధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వీటిని మేము పూర్తిగా ప్రోత్సహించమండి. వాళ్ళందరికీ మా హెచ్చరిక, ఎటువంటి కార్యక్రమాలకు కానీ, నిరసనలకు కానీ, ర్యాలీలకు కానీ అనుమతి లేదు. మున్సిపల్ కోడ్ ఉంది. సో ఈ దృష్టిలో పెట్టుకుని అందరూ ప్రజలందరూ సహకరించాలి. ప్రజల యొక్క శాంతియుత వాతావరణాన్ని, పట్టణం యొక్క శాంతియుత వాతావరణాన్ని ఎవరు డిస్టర్బ్ చేయదని మా మనవి, కోరిక, మరి హెచ్చరిక కూడా.